హలో ఫ్రెండ్స్, సెప్టెంబర్ 25, 1960లో రిచర్డ్ నిక్సన్ అండ్ జాన్ ఎఫ్ కెనడీ మధ్య ఒక ప్రెసిడెన్షియల్ డిబేట్ అనేది జరిగింది. ఇందులో రిచర్డ్ నిక్సన్ ఎందుకు ఓడిపోయాడంటే, ప్రజలు అతన్ని ఫిజిటింగ్ చేస్తూ ఉండటం కెమెరాలో గమనించారు. దాన్ని చూసి వారికి ఏమనిపించిందంటే, రిచర్డ్ అబద్ధం చెబుతున్నాడని అనిపించింది. బట్ అసలు ఈ ఫిజిటింగ్ అంటే ఏంటి? ఈ ఫిజిటింగ్ గురించి మేము మీకు టెక్నిక్ నెంబర్ 5లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎందుకంటే ఈ వీడియోలో మేము మీకు లియో లాన్స్ రాసినటువంటి బుక్ హౌ టు టాక్ టు ఎనీవన్ అనే బుక్ నుండి మీకు 10 టెక్నిక్స్ అనేవి చెప్తాము. అవి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని అమేజింగ్గా మారుస్తాయి. సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, జాబ్ ఇంటర్వ్యూ, బిజినెస్ డీల్, ఎవరినైనా ఫస్ట్ టైం కలవడం, ఆర్ మీ క్రష్తో డేట్కి వెళ్ళడం, ఈ టెక్నిక్స్ అనేవి ఎదుటి వ్యక్తిలో మంచి ఇంప్రెషన్ని బిల్డ్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియోలో చెప్పేటటువంటి ప్రతి టెక్నిక్ని చాలా జాగ్రత్తగా వినండి. సో టెక్నిక్ నెంబర్ 1, ద ఫ్లడింగ్ స్మైల్. మనం ఎప్పుడైనా ఎవరైనా కలిసినప్పుడు మనం వారితో ఎంత కంఫర్టబుల్గా ఉన్నామని మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి చెప్తాయి. ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ దేనిదంటే, మన స్మైల్. ఈ స్మైల్ అనేది మన ముందున్న వ్యక్తికి మనల్ని ఒక మంచి వ్యక్తిగా ప్రజెంట్ చేస్తుంది, లేదా ఒక ఫేక్ పర్సన్లా చూపిస్తుంది. ఫేక్ పర్సన్స్ ఎప్పుడు ప్రతి ఒక్కరి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటారు. సో ఫస్ట్ ఇంప్రెషన్లోనే మిమ్మల్ని మీరు జెన్యున్ అలాగే రియల్ పర్సన్లా మీరు అనిపించాలంటే, మీరు ఎవరైనా కలిసినప్పుడు ముందుగా స్మైల్ అనేది చేయకండి. 2 సెకండ్స్ అతని ఫేస్ చూసి కొంచెం ఆగి తర్వాత ఒక మంచి రెస్పాన్సివ్ స్మైల్ని ఇవ్వండి. ఈ టెక్నిక్ అనేది మీ ముందున్న పర్సన్కి ఒక హోప్ అనేది ఇస్తుంది. మీ స్మైల్ జెన్యున్ అని, అలాగే ఆ స్మైల్ అనేది ఓన్లీ వారి కోసమే అని వారికి అనిపిస్తుంది. ఈ టెక్నిక్ని కొంతమంది హైలీ ఎఫెక్టివ్ పీపుల్ కూడా యూజ్ చేస్తారు. టెక్నిక్ నెంబర్ 2, స్టిక్కీ ఐస్. మీరు నోటీస్ చేసే ఉంటారు, కొంతమంది మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ అనేది ఇవ్వరు. దీనికి బదులుగా వారు దిక్కులు చూస్తూ ఉంటారు. ఈ బిహేవియర్ అనేది మీ ముందున్న పర్సన్కి మీకు వారు చెప్పే విషయంలో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని వారికి తెలుపుతుంది. మీరు ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు ఎక్కువ టైం వరకు ఐ కాంటాక్ట్ అనేది ఇవ్వండి. మీరు ఎక్కడైనా చూడాలనుకుంటే మీరు స్లోలీ మీ చుట్టువైపులో చూడొచ్చు, బట్ గుర్తుంచుకోండి, కమ్యూనికేషన్ అనేది బ్రేక్ అవ్వద్దు. న్యాచురల్గా ఐ కాంటాక్ట్ చేస్తూ తను చెప్పిన దానిపై ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా బిహేవ్ చేయాలి. టెక్నిక్ నెంబర్ 3, లేటెస్ట్ న్యూస్. డోంట్ లీవ్ హోమ్ వితౌట్ ఇట్. చాలామంది ఎప్పుడైనా సోషల్ గ్యాదరింగ్కి వెళ్ళేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం వారు వారి అవుట్ఫిట్ గురించి ఆలోచిస్తారు, మ్యాచింగ్ షూస్, వాచ్, క్లాతింగ్, హెయిర్ స్టైల్, ఎక్సెట్రా. బట్ ఈ టైంలో వారు చాలా ఇంపార్టెంట్ విషయాన్ని మర్చిపోతారు. అదేంటంటే, ఒక ఇంప్రెసివ్ కన్వర్సేషన్ కోసం కరెంట్ టాపిక్స్ని తీసుకొని వెళ్ళడం. మీరు ఎప్పుడైనా సోషల్ గ్యాదరింగ్కి వెళ్ళేటప్పుడు కానీ, లేదా ఎవరినైనా కలవడానికి వెళ్లే ముందు లేటెస్ట్ ఈవెంట్స్ ఆర్ కరెంట్ టాపిక్స్ గురించి తెలుసుకొని వెళ్ళండి. లైక్ న్యూ గవర్నమెంట్ పాలసీస్, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్, స్టాక్ మార్కెట్, ఇంటర్నేషనల్ న్యూస్, లేటెస్ట్ ఆర్ అప్కమింగ్ మూవీస్, ఈవెంట్స్, ఎక్సెట్రా. దీనివల్ల మీ దగ్గర మాట్లాడడానికి చాలా టాపిక్స్ ఉంటాయి. డిఫరెంట్ టాపిక్స్ గురించి మీకు తెలుసుండడం వల్ల మీ ముందున్న పర్సన్ మిమ్మల్ని ఒక నాలెడ్జబుల్ పర్సన్ అని అనుకుంటాడు. టెక్నిక్ నెంబర్ 4, హలో ఓల్డ్ ఫ్రెండ్. కొంతమంది మనతో మొదటిసారి కలిసినా సరే వారు మనకు కొన్ని రోజుల ముందు నుండే పరిచయం ఉన్న విధంగా మనల్ని ఫీల్ అయ్యేలా చేస్తారు. వారి ఫ్రెండ్లీ బిహేవియర్ మనకు చాలా సేపటి వరకు గుర్తుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఎవరినైనా కలిసినప్పుడు వారు మీకు ముందు నుండే పరిచయం ఉన్న విధంగా బిహేవ్ చేయండి, లేదా మీ ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత కలిసిన విధంగా బిహేవ్ చేయండి. మీరు ఈ విధంగా ఇమాజిన్ చేసుకొని వారితో కన్వర్జేషన్ని కనుక స్టార్ట్ చేసినట్లయితే మీరు చాలా కాన్ఫిడెంట్ అండ్ ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. మీరు ఈ విధంగా ఉండడం వల్ల మీ ముందున్న పర్సన్కి మీరు ఒక పాజిటివ్, అలాగే ఒక కాన్ఫిడెంట్ పర్సన్లా కనిపిస్తారు. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నవారికి మీకు ఎన్ని విషయాలు తెలుసు అన్నదానికంటే మీకు వారి గురించి ఎంతవరకు తెలుసు, వారి పట్ల మీరు ఎంత కేర్ తీసుకుంటున్నారు అనే విషయాన్ని మాత్రమే వారు పట్టించుకుంటారు. టెక్నిక్ నెంబర్ 5, లిమిట్ ఫిజిట్. ఫిజిటింగ్ మీనింగ్ ఏంటంటే, మాట్లాడేటప్పుడు మీ మూమెంట్స్ ఆర్ బాడీ లాంగ్వేజ్, మన హ్యాండ్స్ యొక్క పొజిషన్ని ప్రతిసారి చేంజ్ చేస్తూ ఉండడం, ఒక స్ట్రైట్ పోస్చర్లో కూర్చోకుండా అటు ఇటు చూడడం, ఆర్ ఐ కాంటాక్ట్ అనేది ఇవ్వకపోవడం, ఇలా మీరు చేయడం వల్ల మీ ఎదుటి వ్యక్తికి మీరు నర్వస్ ఆర్ అబద్ధం ఆడుతున్నారని తెలుపుతుంది. బట్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే, మీరు ఎప్పుడైతే నిజం చెప్పేటప్పుడు ఫిజిటింగ్ చేస్తారో అప్పుడు మీకు ప్రాబ్లం అనేది వస్తుంది. సో దీని నుండి బయటపడడానికి ఈ 3 విషయాలను ఫాలో అవ్వండి. మీరు ఎప్పుడైనా ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు మీ ఫేస్ని టచ్ చేయకండి, ఎక్కువగా కదలకండి, స్ట్రైట్గా నిలబడి మాట్లాడండి. మీ చేతులతో రబ్బింగ్ లాంటిది చేయకండి, లైక్ మీ ఫోర్హెడ్, టీషర్ట్, ప్యాంట్ ఆర్ నెక్. మీరు మీ ముందున్న వ్యక్తి యొక్క ట్రస్ట్ని కనుక పొందాలనుకుంటే మీకు వీలైనంత వరకు తక్కువగా ఫిజిటింగ్ అనేది చేయండి. టెక్నిక్ నెంబర్ 6, బీ ద చూజర్ నాట్ ద చూసన్. ప్రతి ఒక్కరూ వారి లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఒక వ్యక్తిని కలిసిన తర్వాత వారికి ఈ పర్సన్ తన లైఫ్ని చేంజ్ చేయగలుగుతాడు అని అతనికి అనిపిస్తుంది.
అతను మీ ఫ్రెండ్, మెంటర్, ఐడల్ ఎవరైనా కావచ్చు. బట్ చాలా కేసెస్లో ఏం జరుగుతుందంటే, ఎవరితో అయితే మీరు రిలేషన్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో వారు కావచ్చు, లేదా మీ క్రష్ అయి ఉంటారు. ఆథర్ ఏం చెబుతున్నారంటే, మీకు ఎప్పుడైనా అలాంటి వ్యక్తి కనిపించినప్పుడు అస్ అ మెంటర్, ఫ్రెండ్, ఐడల్ ఆర్ లవ్ పార్ట్నర్, మీ ముందున్న వారు మిమ్మల్ని నోటీస్ చేస్తారని వెయిట్ చేయకండి. మీరే ముందు వెళ్ళి పరిచయం చేసుకోండి. మీరే ముందెళ్ళి కాన్ఫిడెన్స్తో మీ కన్వర్సేషన్ని స్టార్ట్ చేయండి. ఎందుకంటే చాలామంది యాక్షన్స్ లాంటివి ఏం తీసుకోకుండా జస్ట్ ఆలోచిస్తూనే ఉంటారు, తర్వాత బాధపడతారు. టెక్నిక్ నెంబర్ 7, నెవర్ ద నేకెడ్ సిటీ. మీరు ఎవరైనా సరే కలిసిన తర్వాత వారికి వన్ లైన్లో ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయకండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకుందాం వెర్ ఆర్ యూ ఫ్రమ్ అని. మీ కన్వర్సేషన్ని ఇంట్రెస్టింగ్గా మార్చడానికి మీరు మీ సిటీ పేరుతో పాటుగా మీ సిటీ గురించి అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పండి. అలాగే మీ ముందున్న పర్సన్ని వారి సిటీ గురించి డీటెయిల్గా అడగండి. ఎప్పుడైతే ఆథర్ ఒక ట్రేడ్ అసోసియేషన్కి వెళ్ళిందో అప్పుడు మిసెస్ డెల్విన్ అనే ఒక అమ్మాయి తనని కలిసింది. ఆథర్ కూడా ఆ అమ్మాయికి వన్ లైన్లో ఆన్సర్ అనేది ఇవ్వలేదు. వారి కన్వర్సేషన్ ఇంట్రెస్టింగ్గా మార్చడానికి డెల్విన్ని వారి సిటీ గురించి అడిగింది. ఆ సిటీలోని ఫేమస్ ఫుడ్, ప్లేసెస్ అలాగే ఆ సిటీ యొక్క కల్చర్ గురించి అడిగి తెలుసుకుంది. దీని తర్వాత ఆ అమ్మాయికి ఏమనిపించిందంటే, ఆథర్ కూడా ఒక మంచి కన్వర్సేషనలిస్ట్ అని అనిపించింది. అలాగే డెల్విన్ ట్రేడింగ్ లెసన్స్ని నేర్పించడానికి తనే ఆథర్ని కలిసేది. మీరు కూడా మీ కన్వర్సేషన్ ఇంట్రెస్టింగ్గా మార్చడానికి మీ సిటీ గురించి చెప్పండి, లేదా వారి సిటీ గురించి అడగండి. టెక్నిక్ నెంబర్ 8, మీరు కూడా ఎప్పుడైనా ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చినప్పుడు టీవీని మ్యూట్ చేసి చూసారా? మ్యూట్ చేసిన తర్వాత మీరు కాల్లో మాట్లాడుతూ టీవీలో ఏదైతే నడుస్తుందో దాన్ని వారి ఎక్స్ప్రెషన్స్ ద్వారా వారిని అర్థం చేసుకున్నారా? సేమ్ అలాగే మీరు మీ చుట్టూ ఉన్న వారిని కూడా అబ్జర్వ్ చేయాలి. వారు ఎలా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళని చూస్తూ మీరు మీ యొక్క మూవ్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఆర్ చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మీ ముందున్న పర్సన్ని చూడండి, వారు ఎలా మీ మాటలకు రెస్పాండ్ అవుతున్నారు. వారు మీ మాటల్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లయితే మీరు కంటిన్యూ చేయాలి, లేదా వారు ఇంట్రెస్ట్ చూపించడం లేదు అంటే మీరు టాపిక్ చేంజ్ చేయాలి, లేదా వారితో మీరు వేరే విషయాల గురించి మాట్లాడాలి. ఈ టెక్నిక్ అనేది మీకు మీ లిజనర్స్ మీ కన్వర్సేషన్లో వారు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదా అనేది తెలుపుతుంది. టెక్నిక్ నెంబర్ 9, మ్యాచ్ ద మూడ్. మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా కలిసినప్పుడు మీ ముందున్న వ్యక్తి ఎలాంటి మూడ్లో ఉన్నాడో అంచనా వేయండి. అతను ఏ మూడ్లో ఉన్నాడో తెలుసుకుని మీ మూడ్ని మ్యాచ్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్ యొక్క లవ్ బ్రేకప్ అయింది, లేదా మీ ఫ్రెండ్ తన యొక్క జాబ్ని పోగొడుకున్నాడు అనుకుందాం, అతను తన బాధని షేర్ చేసుకుంటున్నప్పుడు మీరు ఫన్నీగా మాట్లాడడం అనే మూడ్లో ఉన్న మాత్రాన అతను చెప్పేదాన్ని ఫన్నీ వేలో తీసుకోకండి. ఎప్పుడు మీ ముందున్న వారి మూడ్ ఎలా ఉందో తెలుసుకోండి, తెలుసుకుని అదే విధంగా మాట్లాడండి. మీకు మీ దగ్గర మాట్లాడడానికి ఏం లేదు అని మీరు ఫీల్ అయినట్లయితే ఆ టైంలో జస్ట్ మీ ముందున్న వ్యక్తి చెప్పేదాన్ని వినండి. దీనివల్ల మీ చుట్టూ ఉన్నవారు వారు మీతో వారి విషయాలను పంచుకోవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే మీరు నిజంగా వారిని విని అర్థం చేసుకుంటున్నారు కాబట్టి. టెక్నిక్ నెంబర్ 10, ఎపాక్సీ ఐస్. ఎప్పుడు ఒకేలా ఉండదు. మీరు ఎప్పుడు 1-to-1 మాత్రమే కన్వర్సేషన్ చేసే విధంగా ఉండదు. కొన్నిసార్లు ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మందిలో మీరు పార్టిసిపేట్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఆ డిస్కషన్లో మీరు జస్ట్ లిజనర్స్ మాత్రమే. ఈ టైంలో మీరు ఏం మాట్లాడకుండా మీ టార్గెటెడ్ పర్సన్తో కనెక్షన్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే మీరు స్పీకర్ని వినడంలో కంటే మధ్య మధ్యలో వారి వైపు చూస్తూ మీ టార్గెటెడ్ పర్సన్పై ఇంట్రెస్ట్ చూపించండి. ఈ ఐ కాంటాక్ట్ అనేది మాట్లాడుతున్న వారితో కంపేర్ చేస్తే మీ టార్గెటెడ్ పర్సన్కి మీరు వారిపై చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారని తెలుస్తుంది. బట్ ఈ టెక్నిక్ అనేది చాలా సెన్సిటివ్, దీన్ని చాలా సెన్సిటివ్గా ఉపయోగించడం రావాలి. ఎందుకంటే ప్రతిసారి చూడడం వల్ల మీ ముందున్న వారికి రాంగ్ సిగ్నల్ కూడా వెళ్తుంది. సో దీన్ని బ్యాలెన్స్డ్గా యూస్ చేయండి. ఈ టెక్నిక్ అనేది చాలా పవర్ఫుల్. సో ఇవ్వండి ఈ టాపిక్లోని విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ గ్రో అవ్వడానికి సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం ఆర్ ఏదైనా టాపిక్ పైన వీడియో కావాలనుకుంటే ప్లీజ్ కమెంట్ బాక్స్లో చెప్పండి, మేము ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాము, ఎందుకంటే మేము మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.